డిజిటల్ బిక్స్ టీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో కుంభరాశి వారికి మార్చి 2020 రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తులు ఉన్నది కూడా అంతే నిజం. దీనివల్ల ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావడం, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు రావడం, రోడ్డు ప్రమాదాలు జరగడం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, ఇంకా ఉద్యోగం వ్యాపారాలలో ఎదుగుదల లేకపోవడం, అలాగే చేస్తున్న వృత్తిలో నష్టాలు రావడం, ఇంకా కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, సంతానం కలగకపోవడం, అలాగే విద్యార్థులు చదువులో వెనుకబడడం, ఇంకా ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి, లక్ష్మీశాంతి లేకపోవడం జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు మీకు ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ముందుగా కుంభరాశి వారికి మార్చి 2020 గ్రహాల రీత్యా చూసినట్లయితే గ్రహాలలో గురుగ్రహం కేతువు, కుజుడు, శుక్రుడు అనుకూల ఫలితాలను ఇస్తున్నారు. ఇక రాహువు, శని, రవి, బుధుడు వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నారు. ఇక ఈ కుంభరాశి వారి మార్చి 2020 రాశి ఫలాలను 4 వారాలుగా విభజించినట్లయితే అందులో మొదటి వారం అనగా 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు చూసినట్లయితే మీరు నిద్ర మరియు ఆహారాలు మానివేయడంతో లేదా సరిగా తీసుకోకపోవడంతో అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే నిద్ర మరియు ఆహారాన్ని సమయానికి తీసుకోవడం చాలా వరకు మంచిది. అలాగే ఈ మొదటి వారం మీకు కొత్త ప్రయత్నాలకు అంత మంచి సమయం కాదు. అలాగే కోర్టు వ్యవహారాలు తలనొప్పిగా మారే అవకాశం ఈ మొదటి వారంలో కనిపిస్తుంది. ఇక ఆర్థికంగా కొంత మీరు నిలదొక్కునే అవకాశం అయితే ఈ మొదటి వారంలో ఉంది. వృత్తి ఉద్యోగాలలో ఉన్నవారికి మాత్రం సాధారణంగానే గడిచిపోతుంది. అలాగే మీరు విందు వినోదాలలో పాల్గొంటారు, విలువైన వస్తువులను కూడా కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా ఇంట్లో శుభకార్యం కూడా చేస్తారు. బంధుమిత్రుల రాకతో మీకు కొంత సందడి వాతావరణం నెలకొంటుంది మీ ఇంట్లో. అలాగే విద్యార్థులకు చూసినట్లయితే విద్యార్థులు ఆశించిన ఫలితాలను దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారికి ఇంట బయట కూడా వీరి మాటకు విలువ అనేది పెరుగుతుంది ఈ మొదటి వారంలో. అయితే ఈ రాశి వారికి వారి యొక్క పిల్లల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు ఈ మొదటి వారంలో. అలాగే 2వ వారం అనగా 8వ తేదీ నుండి 15వ తేదీ వరకు చూసినట్లయితే మీరు మీ వ్యక్తిగత విషయాల గురించి ఎవరితోనూ చర్చించకుండా ఉండడమే చాలా వరకు మంచిది. లేదంటే వాటి వల్ల మీరు కొంత ఇబ్బందికి గురవుతారు. మిమ్మల్ని వారు మోసం చేసి మీ యొక్క వ్యక్తిగత విషయాలను ఇతరులకు చెడుగా చెప్పే అవకాశం ఉంది. అలాగే మీరు ఒక చెడు వార్త వినవలసి వస్తుంది. దీనివల్ల మీరు కలవరానికి గురవుతారు. అలాగే రాజకీయ నాయకులకు కొంత వారు అనుకున్నది సాధించలేక భంగపాటు పడే అవకాశం కనిపిస్తుంది ఈ 2వ వారంలో. అలాగే మీరు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకుంటే సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మీరు సమస్యలలో ఇరుక్కునే అవకాశం కనిపిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో కూడా సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే మీ కుటుంబంలో కుటుంబ సభ్యుల వల్ల విభేదాలు కూడా తలెత్తే అవకాశం కనిపిస్తుంది ఈ 2వ వారంలో. ఇక వ్యవసాయ రంగాల వారికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ఈ 2వ వారం. అలాగే చుట్టుపక్కల వారు మిమ్మల్ని చూసి అసూయ చెంది మీపై చెడు ప్రచారం కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి చుట్టుపక్కల వారితో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి ఈ 2వ వారంలో. ఇక 3వ వారం అనగా 16వ తేదీ నుండి 23వ తేదీ వరకు చూసినట్లయితే కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే బదిలీ కోసం మీరు ప్రయత్నాలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగులు. అలాగే వృత్తి ఉద్యోగాలలో మార్పులు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది ఈ 3వ వారంలో. ఇంటికి కావలసినటువంటి సౌకర్యాలను మీరు సమకూర్చుకునే అవకాశాలు కూడా ఈ 3వ వారంలో కనిపిస్తుంది కుంభరాశి వారికి. అలాగే ఈ రాశి వారికి మిత్రులు మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారు ఈ 3వ వారంలో. దీని ద్వారా కొన్ని సమస్యలను కూడా మీరు పరిష్కరించుకుంటారు.
చాలా కాలంగా ఉన్న సమస్యల పరిష్కారం కూడా అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభించి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఫైనాన్స్ మరియు బ్యాంకు రియల్ ఎస్టేట్ వారికి కూడా లాభాలు కలిగే అవకాశం ఉంది ఈ మూడో వారంలో. మొత్తం మీద మూడో వారం చాలా అనుకూల సమయం అని చెప్పవచ్చు ఈ కుంభరాశి వారికి. అయితే అనవసర ప్రయాణాల వలన కొంత డబ్బును కూడా మీరు ఖర్చు చేయవలసి వస్తుంది. దీని ద్వారా కొంత అలసట కూడా అవుతుంది. అలాగే అవివాహితులకు వివాహ యోగం కూడా సిద్ధించే అవకాశం ఈ మూడో వారంలో ఉంది. అలాగే ఈ కుంభరాశి వారికి పెద్ద పెద్ద వారితో పరిచయాలు ఏర్పడి కొంత లాభం కూడా కలుగుతుంది. ఇక నాలుగో వారం అనగా 24వ తేదీ నుండి 31వ తేదీ వరకు చూసినట్లయితే స్థిరాస్తుల క్రయ విక్రయాలలో మీరు లాభాలను కళ్ళజూస్తారు. ఇక వ్యవసాయదారులకు ఆర్థిక సహాయం లభిస్తుంది. రుణాలు తీర్చే ప్రయత్నం కూడా చేస్తారు. అలాగే ఈ కుంభరాశి వారికి నాలుగో వారంలో ప్రభుత్వ పరంగా జరిగే లావాదేవీలకు చాలా చక్కటి అనుకూల సమయమని చెప్పవచ్చు. అలాగే ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కూడా కలిగే అవకాశం ఉంది. కానీ మీరు దాన్ని సద్వినియోగపరచుకోవడం చాలా వరకు మంచిది. అలాగే మీ పిల్లల వల్ల కొన్ని చికాకులు ఉండే అవకాశం కనిపిస్తుంది. దీని ద్వారా ఇంటా బయట కూడా కొన్ని గొడవలు కూడా తలెత్తుతాయి. వాటిని సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే వృత్తి ఉద్యోగాలలో కొద్దిపాటి అవమానాలు కూడా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే మీరు విందు వినోదాలలో కూడా ఈ నాలుగో వారంలో పాల్గొంటారు. ఇక సమయానికి ఏదో ఒక విధంగా డబ్బు చేతి కొందడం వల్ల కొన్ని ఆర్థిక సమస్యలు కూడా తీరుతాయి. ఇక ఈ కుంభరాశి వారికి మార్చి 2020లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాల పరంగా చూసినట్లయితే మొదటి వారంలో ఆర్థికంగా నిలదొక్కుంటారు. అలాగే విద్యార్థులైతే వారు ఆశించిన ఫలితాలను దక్కించుకుంటారు. అయితే ముఖ్యంగా నిద్ర మరియు ఆహారాలు సరిగా తీసుకోకపోవడంతో కొంత అనారోగ్యానికి గురవుతారు. కాబట్టి మీరు ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త పడాలి. కొత్త ప్రయత్నాలకు కొత్త పనులు ప్రారంభించడానికి ఈ మొదటి వారం అంత మంచి సమయం కాదని చెప్పవచ్చు. అలాగే కోర్టు వ్యవహారాలు కూడా దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే కోర్టు వ్యవహారాలు తలనొప్పిగా మారే అవకాశం ఈ మొదటి వారంలో కనిపిస్తుంది. ఇక రెండో వారం తీసుకుంటే రెండో వారంలో రాజకీయ నాయకులకు అంత బాగలేదనే చెప్పవచ్చు. వారొకటి అనుకుంటే ఇంకొకటి జరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ రాశి వారు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకుంటే సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ కుటుంబంలో కూడా సమస్యలు రాకుండా చూసుకోవడం చాలా వరకు మంచిది ఈ రెండో వారంలో. అలాగే మీ వ్యక్తిగత విషయాల గురించి ఎవరితోనూ చర్చించకండి. వారు ఇంకొకరితో చెడుగా చెప్పడం వల్ల మీకు కొంత ఇబ్బంది కలిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ రెండో వారంలో ఒక చెడు వార్త మిమ్మల్ని కొంత కలవరానికి గురి చేస్తుంది. ఇక మూడో వారం తీసుకుంటే మూడో వారంలో మీ బంధుమిత్రుల సహాయ సహకారాలు అందడం వల్ల మీకు చాలా కాలంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలను కూడా పరిష్కారం చేసుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అలాగే కోర్టు వ్యవహారాలకు అనుకూల సమయం చెప్పవచ్చు ఈ మూడో వారం. అలాగే వృత్తి ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉంటాయి. అయితే అనవసర ఖర్చులు మరియు ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఈ మూడో వారంలో ఈ రాశి వారికి కనిపిస్తుంది. వివాహం కోసం ఎదురు చూసిన వారికి వివాహం సిద్ధించే అవకాశం కనిపిస్తుంది ఈ మూడో వారంలో. అలాగే నాలుగో వారం తీసుకుంటే నాలుగో వారంలో మీ పిల్లల వల్ల కొంత చికాకులు ఉంటాయి. దీని ద్వారా మీ ఇంట్లో మరియు బయట కూడా కొన్ని గొడవలు వస్తాయి. అయితే ఈ గొడవలను మీరు సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసుకోవడమే చాలా వరకు ఉత్తమం. అలాగే వృత్తి ఉద్యోగాలలో కొద్దిపాటి అవమానాలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అయితే వీటికి భయపడకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా వరకు మంచిది. అలాగే ఈ నాలుగో వారంలో కుంభరాశి వారికి ప్రభుత్వ పరంగా జరిగే లావాదేవీలకు చాలా చక్కటి సమయమని చెప్పవచ్చు. అలాగే మీకు స్థిరాస్తుల క్రయ విక్రయాలలో లాభం కలిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఏదైనా అమ్మాలన్నా కొనాలన్నా ఈ నాలుగో వారంలో చేసుకోవడం చాలా వరకు మంచిది. అలాగే ఆకస్మిక ధనలాభం కూడా కలిగే అవకాశం ఈ నాలుగో వారంలో కనిపిస్తుంది. కాబట్టి మీకు ఆకస్మికంగా కలిగినటువంటి ధనాన్ని మీరు వృధా ఖర్చులు చేయకుండా సద్వినియోగం చేసుకొని అవసరానికి వాడుకున్నట్లయితే మీకు భవిష్యత్తు బంగారు బాట అవుతుంది. అలాగే ఈ కుంభరాశి వారికి మార్చి 2020లో వ్యతిరేక తేదీల పరంగా చూసినట్లయితే వీరికి 1వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ, 8వ తేదీ, 10వ తేదీ, 13వ తేదీ, 14వ తేదీ,
17వ తేదీ, 19వ తేదీ, 22వ తేదీ, 23వ తేదీ, 26వ తేదీ, 28వ తేదీ, 31వ తేదీ, ఇవన్నీ కూడా వీరికి వ్యతిరేక తేదీలు. కాబట్టి ఈ కుంభరాశి వారు ఈ మార్చి 2020లో ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించాలన్నా లేదా ఏదైనా ముఖ్యమైన విషయాలను నిర్ణయం తీసుకోవాలన్నా ఈ తేదీలలో తప్ప మిగతా అన్ని తేదీలలో చేయవచ్చు. అలాగే మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఒక్కసారి గురువు గారిని సంప్రదించి ఈ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మరియు మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇది మీకు ఉపయోగపడకపోయినా కూడా వారికి ఎంతగానో ఉపయోగపడవచ్చు, వారు వీటిని తెలుసుకుని జాగ్రత్త పడే అవకాశం ఉంది, కాబట్టి వారికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ కుంభరాశి వారికి సంబంధించినటువంటి మరిన్ని వీడియోస్ లింకులను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, మీరు కనుక చూడాలనుకుంటే చూడవచ్చు. ఇంకా మీరు ఇప్పటి వరకు డిజిటల్ బిక్స్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఈ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు, అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక మీరు అనుకుంటున్నటువంటి అన్ని విషయాలలో మరియు మీరు చేసే ప్రతి పనిలో కూడా అంతా శుభమే జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.